Yeah, that body's a blessing, girl. I ain't trying to press. Hi guys, welcome back to our YouTube channel CS Cartography. ఈ రోజు వీడియో చెప్పబోయేదంటే మనకి దసరాకి స్పెషల్ ఫోటో ఎడిటింగ్ అనేది ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే ట్యూటోరియల్ అయితే నేనైతే మీకు ఇప్పుడైతే చాలా సింపుల్ మెథడ్లో అది కూడా ఒక 4 to 3 minutes ఫోటో అనేది ఎలా ఎడిట్ చేసేసుకోవాలి మీ ఫోటోతో అయితే నేను ఇప్పుడైతే మీకు అయితే ట్యూటోరియల్ అయితే చేసి చూపించబోతున్నాను ఒక 2 tutorials అయితే చేస్తాను ఇప్పుడు ఒక వీడియో అప్లోడ్ చేస్తాను ఒక మ్యాక్సిమమ్ ఇంకొక 1 hour కానీ లేకపోతే ఈవినింగ్ టైంలో కానీ అలా ఒక వీడియో అప్లోడ్ చేస్తాను వీడియోని అయితే మీరైతే మిస్ అవ్వకండి మీరైతే చూడొచ్చు సింపుల్గా తెలుగులో ఎలా ఎడిట్ చేసుకోవాలి అనేది అయితే ఇప్పుడు అయితే చెప్పమన్నాను ఒక వైట్ బ్యాక్గ్రౌండ్ అయితే తీసుకుని క్రాప్ సింబల్ మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత 3:4 ratio పెట్టి ఓకే అయితే చేసండి ఓకే చేసిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే నేను మీకు ఒక హై క్వాలిటీ ఫోటో అనేది నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అక్కడి నుంచి అయితే మీరు ఫోటోని అయితే తీసుకొని ఈ విధంగా నేను ఏదైతే ఫోటో ఇచ్చానో ఆ ఫోటోని అయితే డ్రాగ్ అండ్ డ్రాప్ అయితే చేసుకొని ఈ విధంగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి అడ్జస్ట్మెంట్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి టిక్ మార్క్ చేసిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి ఎఫెక్ట్స్లో కాదు ఇంటూ క్లిక్ చేసి టూల్స్లోకి అయితే వెళ్ళండి టూల్స్లోకి వెళ్ళి అడ్జస్ట్మెంట్ మీద అయితే క్లిక్ చేసి 0 పెట్టేసి కాంట్రాస్ట్ అనేది 34 అయితే పెట్టుకోండి ఇక్కడ మీకు చిన్న చిన్న నాయిసెస్ అని ఏమన్నా వస్తే ఇబ్బంది పడకండి గాయస్ ఇక్కడ ఏంటంటే నేను ఈరోజు ఇంట్లో ఉండి అయితే వీడియో చేస్తున్నాను దానివల్ల అయితే ఏమైందంటే సౌండ్స్ అయితే వస్తున్నాయి మీకు నాయిస్ రవిని క్లారిటీలోకి అయితే వెళ్ళండి క్లారిటీలోకి అయితే వెళ్ళి ఈ విధంగా ఇక్కడ స్టాచ్యుయేషన్ వచ్చేసి సాచ్యువేషన్ వచ్చేసి 16 పెట్టండి ఇది అంతా ఓకే హైలైట్స్ వచ్చేసి కొంచెం తగ్గించండి షాడో కూడా ఇదైతే ఇలా ఈ విధంగా ఉంచండి ఇక్కడ టిక్ మార్క్ అయితే చేయండి గాయస్ ఇప్పుడైతే మీరు చూడొచ్చు ఇక్కడ మీరు ఏంటంటే అక్కడ ఏదో చిన్న టెక్స్ట్ అయితే ఉంది మనమైతే ఒక ఈ ఫొటోస్ అనేవి కూడా పింట్రెస్ట్లో అయితే డౌన్లోడ్ చేసుకున్నాం మీరు కనుక మీకు ఇంట్రెస్ట్ ఉంటే పింట్రెస్ట్ అయితే యాప్ని ఓపెన్ చేసుకుని అక్కడి నుంచి అయితే మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఏం చేస్తానంటే డౌన్లోడ్స్లోకి అయితే వెళ్తున్నాను నేను ఆల్రెడీ ఒక ఫోటో అనేది కట్ చేసి అయితే పెట్టుకున్నాను దండం పెడుతున్నట్టు నేను సేమ్ ఇదే స్టిల్ కూడా నేను ఏం చేస్తానంటే వినాయక చవితి కూడా నేను ఈ ఫోటోని అయితే వాడాను మీరైతే అక్కడ నుంచి చూడొచ్చు ఓకే ఇప్పుడు నాయన కథలో ఒక అమ్మాయి ఉన్నట్టు పెట్టాను అదేవిధంగా దండం పెట్టినట్టు కూడా పెట్టాను ఈ విధంగా ఓకేనా లేకపోతే ఇక్కడ ఏం చేస్తారంటే మనం అయితే వేరేలా అయితే చేద్దాం ఇప్పుడు ఏం చేద్దామంటే లైట్గా ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి ఫోటోని అయితే బ్లర్ చేద్దాం మనం ఎఫెక్ట్స్లోకి అయితే వెళ్ళి హెచ్డిఆర్ అయితే ఇద్దాం హెచ్డిఆర్ ఇచ్చేసి హెచ్డిఆర్ అంశాలు తగ్గిద్దాం హెచ్డిఆర్ అయితే ఏం వద్దులే కానీ నార్మల్ పెట్టేసి బ్లర్లోకి అయితే వెళ్దాం బ్లర్లోకి అయితే వెళ్ళి 4 అయితే బ్లర్ పెట్టుకుందాం బ్లర్ పెట్టుకుని మనకి ఏంటంటే వెనకాల ఎవరు ఏం కనిపించకుండా ఇక్కడ టూల్స్లో మళ్ళీ వెళ్ళి నేను నా ఫోటోని అయితే యాడ్ చేస్తాను ఇప్పుడు మీరైతే చూడొచ్చు ఈ విధంగా నా ఫోటోని అయితే యాడ్ చేస్తున్నాను అక్కడ ఈ విధంగా నా ఫోటోని అయితే యాడ్ చేశాను చూడండి మీరు నాకైతే ఫోటో అనేది ఎగ్జాక్ట్గా సెట్ అయిపోయింది అక్కడ ఇక్కడ ఏం చేస్తుందంటే కొన్ని అయితే మనం యాడ్ చేసుకుందాం అవన్నీ కూడా నేను నా టెలిగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను మీరు అయితే అక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుని మీరు అయితే వాడుకోవచ్చు ఓకేనా కలర్ స్ప్లాష్ కానీ ఇలాగా కలర్ స్ప్లాష్ అయితే ఇస్తున్నాను ఈ విధంగా కలర్ స్ప్లాష్ అయితే ఒపెసిటీ అనేది తగ్గిద్దాను తగ్గిద్దాం తగ్గించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే బ్లాస్ట్ టైప్లో ఫొటోస్ ఉంటాయి మన దగ్గర అవి కూడా యాడ్ చేస్తాను ఇక్కడ ఫోటో అనేది కొంచెం నీట్గా రావడం గురించి అయితే ఇవి అయితే నేను ఇక్కడైతే యాడ్ చేస్తున్నాను చూడండి ఇక్కడ ఏంటంటే రిజర్ టూల్ అయితే తీసుకున్నాం
ఈ విధంగా ఓకే టిక్ మార్క్ చేస్తాను. ఇప్పుడు దీన్ని అయితే స్నాప్ స్పీడ్లోకి అయితే ఇన్పుట్ చేసుకుంటాను ఫోటోని. టిక్ మార్క్ చేసి సేవ్ అయితే చేయండి. సేవ్ చేసిన తర్వాత మీ ఫోన్లో స్నాప్ స్పీడ్ యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అక్కడ నుంచి అయితే ట్యూటోరియల్ అయితే మీరు అయితే ఈజీ మెథడ్లో మనం అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ ఏంటంటే సెలెక్టివ్లోకి వెళ్ళి మన స్కిన్ అనేది బ్లాక్ కలర్లో ఉంది కాబట్టి వైట్కి అయితే చేద్దాం. మీరైతే చూడవచ్చు చూడండి, కళ్ళు కూడా కొంచెం బ్లాక్ కలర్లో అయితే ఉన్నాయి. ఓకే, ఈ విధంగా ఇచ్చేసాను. టూరిస్ట్లోకి అయితే వెళ్ళి ట్యూన్ ఇమేజ్లోకి అయితే వెళ్తున్నాను. కాంట్రాస్ట్ ఓపెన్ చేశాను. సాచురేషన్ పెంచితే మనకు ఫోటో కలర్స్ అన్నీ కూడా మారిపోతాయి మనకి. హైలైట్స్ కూడా తగ్గిస్తాను. ఓకే, ఈ విధంగా పెట్టి మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాను, జస్ట్ పోర్ట్రేట్లోకి అయితే వెళ్ళాను. ఫేస్ పాట్ స్కిన్ స్మూత్. ఓకే, మనకు చూడండి ఫోటో అయితే మనకు చాలా నీట్గా అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్ షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.